Congress low, YSR Telangana party, Vilinam, Tudi Dasaku Cherukunde. YSRTP Adyakshuralu, Sharmila, Dhilli Cherukunaru, Sharmila, Anil, Rahul Gandhi Nikalase Avakas Mundi. Dhillilo Ipatike Makam Vesin Anil, Gata Nalugurozuluga, Mantrangan Jerputunaru. Aina, YSS Mukhyul Nikalisaru. Party Vilinam Pai Congress Pedalato, Anil Churchill Jerparu. Gata Kunni Neleluga, Iru Partila Netalamadhya, Teravenuka Sampradim Pulusagai. Rangalokdigina, Pramukha, Europe Christian Samstalu. Sonia Gandhi, Anil Madhya Anusandhana Nadpai. Congress low, YSRTP Vilinaniki Samaninchi, TV5, Munde Chepinde. Congress low, YSRTP Vilinaniki Samaninchi, Marini Vivral and Ninchenduku, Madhali Bureau Chief, TSR. Phoneolo Sitanga Unnaru, TSR. Pandoshi, YSR Telangana Party, Adhyakshuralu Sharmila, Nindane, Delhi ki Cherukunnatluga Telustundi, Sharmila Bhatta Anilu, Gata Vara Rojuluga Delhilone, Unnaru, Ayana Ippatike, Congress Party, Mukhyulatoti, Andaritoti Kuda, Gata Vara Rojuluga, Ayana Kalavatam, Samavesham Avatam Jarigindi, Anek Amshalapai, Pulakshashanga Charchinchinattuga Telustundi, Manam, Munduganey Cheptunnattu, TV5 lo Gata Konni Nellala Kritame, Congress Party lo YSR Telangana Party Vilinam Avutundani Amshanni Daniki Sambandhinchina Samacharanni Kuda Manam TV5 Exclusive Ga Vala Sandarbhalalo Kuda Konni Nellala Kritame Pracharam Cheyadam Jarigindi Ippudu Congress Party lo YSR Telangana Party Vilinaniki Sambandhinchina Tudi Dashaki Cherinattuga Manaki Vishwasaniya Samacharam Dantlo Bhagane Vara Rojuluga Anil Delhi lo Undatam Gani Sharmila Delhi Ki Ravatam Gani Ivanni Kuda Aa Prayatnala Aa Prakriyalo Bhagane Jarugutunnattuga Telustundi దానికి సంబంధించి కేసి వేణుగోపాల్ సహా ఇతర ఏఐసిసి ముఖ్య నేతలు కూడా అనిల్ ఈ వారం రోజుల్లో కలిసినట్టుగా తెలుస్తోంది అన్ని అనుకూలిస్తే ఇవాళ గాని రేపు గాని ఈ చర్చల ప్రక్రియ గనక ఒక కొలిక్కి పూర్తి అయినట్లయితే ఖచ్చితంగా ఇవాళ గాని రేపు గాని వీళ్ళిద్దరూ షర్మిల అదేవిధంగా అనిల్ ఇద్దరు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది విలీన ప్రక్రియకి సంబంధించి కూడా రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం షర్మిల కూడా దానికి సంబంధించిన అంశాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో వెళ్ళిన అంతకు ముందు ఆమె తెలంగాణ పార్టీని స్థాపించడం షర్మిల పాదయాత్ర నిర్వహించడం ఆ తర్వాత బీజేపీ వైపు వెళతారనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ ఒక దశలో ఆమె కార్ని హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ట్యాగ్ చేసి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ రోజు కూడా ప్రధాని మోడీ ఆ సందర్భంలో ఆమెకు ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఆ పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా షర్మిలని బీజేపీ పార్టీలోకి తీసుకొచ్చే రకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి కానీ ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిల వైఖరిలో మార్పు రావడం ఆమె అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే నేపథ్యంలో షర్మిల పార్టీకి కానీ అటు జగన్ కి సంబంధించి ఉన్నటువంటి విభేదాలు కానీ దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య అనేకమైనటువంటి సమస్యలు ముడిపడింది ఇది కర్ణాటకకు కూడా సంబంధించి లింకుడ్ గా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో షర్మిల గాని జగన్ కి మధ్య ఉన్నటువంటి వివాదాలు కానీ సమస్యల్లో కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు కూడా ముడిపడి ఉన్నటువంటి విషయం ఉంది సో ఈ అంశాలు కానీ ఇవన్నీ కూడా కర్ణాటక కూడా లింక్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల తన వైఖరిలో గతంలో బీజేపీ వైపు వెళ్లాలనేటువంటి ఆలోచనని మార్చుకొని ఆ తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లేటువంటి ఆలోచన చేశారు దాంట్లో భాగంగా అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తోటి షర్మిల బెంగళూరు వెళ్లి సమావేశమయ్యారు ఆ తర్వాతనే రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఆమె ట్వీట్ చేయడం దానికి రాహుల్ గాంధీ కూడా ధన్యవాదాలు తెలియజేయటం గానీ నిన్న మొన్న రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వ పునరుద్ధరణ సందర్భంగా కూడా షర్మిల ట్వీట్ చేసినటువంటి విషయం ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు సో ఈ పరిణామాలన్నీ ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ విలీనానికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ తో పాటు మరికొంతమంది నేతలు కొన్ని అభ్యంతరాలు ఆమె పార్టీలోకి వస్తే తెలంగాణలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో లాగానే ఈసారి కూడా ఈ అస్త్రాలను ఉపయోగించుకుని ఆ రకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల వరకు పరిమితం చేయాలి అనేటువంటి అంశాన్ని అధినాయకత ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి రేవంత్ సహా మరికొంతమంది నేతలు కానీ మరికో రేవంత్ వ్యతిరేకించే కానీ ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల రాకని స్వాగతిస్తున్నారు ఆమెకి మద్దతుగా కూడా కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యులకు కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ రీత్యా ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ అక్కడ అధికారంలో రావాలనుకుంటుంది కాబట్టి ఆ మేరకి
రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ ఇస్తే తెలంగాణలో ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఇటు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినటువంటి సో ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే ఈ తుది దశకి ఈ విలీన ప్రక్రియ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే షర్మిల మాత్రం తెలంగాణ నుంచి పోటీ చేస్తారు, ఆమె గతంలోనే పాలేరులో ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు కూడా తాను పాలేరు నుంచి పోటీ చేస్తాననేటువంటి అంశాన్ని చెప్పారు. ఇప్పుడు కూడా ఆమెకు ఏ రకమైనటువంటి పార్టీ విలీనం తర్వాత షర్మిల సేవలను కానీ ఆమెకు ఏ రకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలి, అదేవిధంగా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఈ రెండు అంశాలపైనే గత 4 రోజులుగా కొంత అధిష్టాన ముఖ్యులతోటి అనిల్ జరిపినటువంటి సంప్రదింపుల్లో ఈ 2-3 అంశాలే కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే షర్మిల అనిల్ ఇద్దరు కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంతోష్. ఓకే టిఎస్ సార్.